हेलो हाय फ्रेंड्स, वेलकम टू फ्री जॉब इनफॉरमेशन बॉल। ఈ రోజు మనం స్టూడెంట్స్ కోసం లేటెస్ట్ అప్డేట్ ని అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. చాలా మందికి అయితే తెలియదు, ఇంటర్న్షిప్ చేస్తారు ఫ్రెండ్స్ స్టూడెంట్స్ ఎప్పుడు సమ్మర్ సీజన్ వచ్చినా. కాకపోతే ఈ ఇయర్ అయితే ఎటువంటి ఇంటర్న్షిప్ చేయకుండా చాలా మంది విద్యార్థులు వాళ్ళ ప్లాన్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి బికాస్ ఆఫ్ కరోనా ఫ్రెండ్స్. ఈ కరోనా టైంలో ఇంటర్న్షిప్ చేసే అవకాశం మీకు కన్ఫామ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఎలా అంటున్నారా, వర్చువల్ ఇంటర్న్షిప్ ఉంది ఫ్రెండ్స్ మనకు ఆన్లైన్లో. మీరు వర్చువల్ ఇంటర్న్షిప్ చేస్తూ ఎర్న్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క క్లియర్ డీటెయిల్స్ అయితే నీకు ఈ వీడియోలో ఇస్తాను. ఈ వీడియోని క్లియర్గా లాస్ట్ వరకు చూసినట్లయితే మీరు కన్ఫామ్గా ఇంట్లో కూర్చోనే మీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇప్పుడు మనం ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏ వెబ్సైట్ వస్తుంది, ఎటువంటి విభాగాల్లో మీకు ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది అన్న పూర్తి వివరాలు అయితే మనకు ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని, ఇటువంటి వర్చువల్ ఇంటర్న్షిప్, ఇలాంటి కొత్త కొత్త విషయాలన్నీ మీకు వీడియో రూపంలో అందిస్తాను. నోటిఫికేషన్ రూపంలో రావాలి కాబట్టి గంట సింబల్ని కూడా కొట్టమంటున్నాను ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇప్పుడు ఇంటర్న్షిప్ అనేది సమ్మర్ వెకేషన్లో ప్రతి ఒక్కరు వెళ్తాం, కాకపోతే ఈ కరోనా దెబ్బకి ఈ సంవత్సరం మనకు ఆ అవకాశమే లేదండి. ఎందుకంటే బయటికి వెళ్ళి తిరగలేం, కరోనా ఎక్కడ అంటుకుంటుందని భయం కాబట్టి మనకు. ఇప్పుడు మనం ఇంటర్న్షిప్ మార్గాలు ఎన్ని ఉన్నాయి, ఉన్న చోటు నుంచే ఎలా వర్క్ చేయవచ్చు అన్న దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రాక్టికల్ పరిజ్ఞానం చూద్దాం. పని అనుభవం గడించే పద్ధతిలోనే ఇంటర్న్షిప్ విధానం ఒకటి ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో దృష్టి పెట్టుకొని పలు కంపెనీలు అయితే ఆన్లైన్లోనే ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తున్నాయి ఫ్రెండ్స్ మనకు. దీనికోసం యాప్లు అందుబాటులో వస్తున్నాయి. అదేవిధంగా అభ్యర్థులు మెయిల్ అండ్ వాట్సాప్, ఇన్స్టెంట్ మెసేజింగ్, ఫోన్, వెబినార్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ద్వారా వాళ్ళైతే ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ ఇస్తుంటారు. మనం వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటూనే ఉంటాం. ఎస్ఎంఎస్ విధానాల్లో కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటారు ఫ్రెండ్స్. ఇలాంటి విధానాన్ని మనం వర్చువల్ ఇంటర్న్షిప్ అంటాం. ఎట్లా అంటే మనం వాయిస్ మెయిల్ ద్వారా, స్కైప్ ద్వారా ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మనకు నేర్పిస్తూ ఉంటారు. మనం వాళ్ళకి క్వశ్చన్ చేయాలన్నా మనకు ఎస్ఎంఎస్ ద్వారా అయినా, వాట్సాప్ ద్వారా అయినా, స్కైప్ ద్వారా అయినా ఇలాంటి పలు విధాలు అయితే వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సపరేట్గా వాళ్ళు అయితే సపరేట్ టూల్స్ కూడా పెట్టుకోన్నారు. యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటే యాప్స్లో మనకు లెర్నింగ్ వీడియోస్ పెడతారు ఇంటర్న్షిప్ గురించి, ఎలా నేర్చుకోవాలన్న దాని గురించి. ఇలాంటి ప్రతి ఒక్క క్లియర్ డీటెయిల్స్ అయితే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇచ్చున్నారు ఫ్రెండ్స్ మనకు. ఈ వర్చువల్ ఇంటర్న్షిప్ కాను చాలా వెబ్సైట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను వీడియో లాస్ట్లో అయితే మీకు ఏ వెబ్సైట్లు, ఎటువంటి యాప్స్ ఉన్నాయి, దీనికోసం వర్చువల్ ఇంటర్న్షిప్ చేయాలి, ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు, అండ్ డిజిటల్ సర్టిఫికేట్ కూడా మీకు అందుతుంది బై పోస్ట్ కూడా. కొంతమంది అయితే మీకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఏ విభాగాల్లో మనకు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం చేసుకోవచ్చు, మనకు తగినన్ని ఏ విభాగం మనకు దాంట్లో మనం చేసుకోవచ్చా లేదా అని మీరు డిసైడ్ చేసుకోవాలి. నేను ఏ విభాగాల్లో ఉన్నాయని మాత్రమే చెప్పగలను, మీరు దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయితే డెవలపర్ అయితే దానిలో చేసుకోవచ్చు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. మార్కెటింగ్ చేసేవాళ్ళు మార్కెటింగ్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, దానిలో కూడా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంది. రీసెర్చ్లో కూడా ఉంది ఫ్రెండ్స్ మనకు. అండ్ జర్నలిజం, మీడియాలో ఫ్రీ అండ్ పోస్ట్ ఈవెంట్ ప్లానింగ్, వీడియో క్రియేషన్ అండ్ ఎడిటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, గ్రాఫిక్ డిజైనర్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్, మార్కెటింగ్ విభాగాల్లో వర్చువల్ ఇంటర్న్షిప్ ఆదరణ పెరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మనం కన్ఫామ్గా అయితే ఇక్కడైతే కొట్టచ్చు, అది ఆన్లైన్ మార్కెటింగ్ ఫ్రెండ్స్. దాంతోపాటు సోషల్ మీడియా మార్కెటింగ్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, డీప్ ప్లానింగ్. మనం ఎప్పుడైతే డీప్ ప్లానింగ్ చేస్తామో దాని ద్వారానే అయితే మనకు కన్ఫామ్గా ఈ వర్చువల్ ప్లానింగ్ అయితే ఇంటర్న్షిప్ అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గ్రాఫిక్ డిజైనర్స్కి అయితే ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్. ఇంటర్న్షిప్ అవకాశాలు పెరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వర్చువల్ ఇంటర్న్షిప్ అయితే ఇంకా భారీగా పెరుగుతుంది. మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే
కన్ఫర్మ్గా వర్చువల్ ఇంటర్న్షిప్ని చేయండి ఫ్రెండ్స్. బెస్ట్ సర్టిఫికేట్ కూడా మీకు వస్తుంది. ఈ సర్టిఫికేట్ మీకు నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు జాబ్ అలా వెళ్ళినప్పుడు మీకు రెజ్యూమ్లో పెట్టుకుంటే కన్ఫర్మ్గా అయితే మీకు ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనిలో మనకు యూజ్ అయ్యేది చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో మనం కొన్ని చూద్దాం. ఏంటంటే ఇంట్లో నుంచే ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. ఇంట్లో మనకు ఎటువంటి యూస్ఫుల్ అయినవి చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు విద్యార్థులు మనం ఉన్న చోటే ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. ఏ వేరే ఊరికి కానీ వేరే ప్లేస్కి కానీ వెళ్ళి చేసే అవసరం అయితే ఉండదు. మనకు సమయం కూడా మనకు అనుకూలంగానే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. నెక్స్ట్ సమయం అయితే బాగా ఆదా అవుతుంది ఫ్రెండ్స్. చెప్పినట్టే ప్రొడక్టివిటీ అయితే చాలా అయితే పెరుగుతుంది మనకు ఈ వర్చువల్ ఇంటర్న్షిప్ వల్ల. కాబట్టి మనం ఇటువంటి ఛాన్స్ని అస్సలు వదులుకోకుండా వర్చువల్ ఇంటర్న్షిప్లో మీరు సెలెక్ట్ అయినట్లయితే కన్ఫామ్గా దాన్ని యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. కాకపోతే దీనిలో కొన్ని డిఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అది ఏమిటంటే మనకి ఇంటర్నెట్ సరిగ్గా లేకపోతే డిస్కనెక్షన్స్ ఇలా ఉంటాయి. అండ్ దాంతోపాటు వాళ్ళని డైరెక్ట్గా కలవము కాబట్టి మనకు ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది. దాంతోనే మనం మేనేజ్ చేసుకుంటా క్లారిటీ పెంచుకొని బాగా యూస్ఫుల్గా చేసుకోవాలి మనం. దీంట్లో మనం బాగా గుర్తించుకోవాల్సింది దీంట్లో ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా మనం కాన్సన్ట్రేషన్ హైగా పెట్టుకొని చేసుకున్నట్లయితే వర్చువల్ ఇంటర్న్షిప్ అయితే అర్థమవుతుంది. మీరు అట్లు ఇట్లు డిస్ట్రాక్షన్ మోడ్లో ఉన్నట్లయితే మీకు వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే పనికిరాదు ఫ్రెండ్స్. ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేసినట్లయితే వర్చువల్ ఇంటర్న్షిప్లో మీరు కన్ఫామ్గా సక్సెస్ఫుల్ అవుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇంట్లోనే కూర్చుంటున్నాం కాబట్టి మనకు చాలా డిస్ట్రాక్షన్స్ అయితే జరుగుతుంది. అదే ఆఫీస్ అయితే డిస్ట్రాక్షన్స్ ఉండవు మనకు. ఇంట్లో ఉన్నాం కాబట్టి మనకు చాలా డిస్ట్రాక్షన్ ఉంటుంది. మనం ఒక రూమ్లోకి వెళ్ళి కాన్సన్ట్రేషన్గా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ సమ్మర్ వెకేషన్ కరోనా సమయంలో ద బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు మనం. నెక్స్ట్ దీనికి ఎటువంటి వెబ్సైట్ ఉన్నాయి వర్చువల్ ఇంటర్న్షిప్కి ఉన్న ప్లాట్ఫామ్స్ని అయితే నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఇంటర్న్షాల అని యాప్ ఉంది ఫ్రెండ్స్. ఆన్లైన్లో కూడా వెబ్సైట్ అయితే ఉంది వాళ్ళు, దాంట్లో ఉంటుంది ఇంటర్న్షాల. నెక్స్ట్ హలో ఇంటర్న్, సెకండ్ వన్ ఫ్రెండ్స్ హలో ఇంటర్న్ అని వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ని ఉంటాయి ఫ్రెండ్స్ దాంట్లో. నెక్స్ట్ 2019.com, ఇది కూడా వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. థర్డ్ ఫ్రెండ్స్ ఇది 2019.com. నెక్స్ట్ ఫోర్త్ వచ్చి makeintern.com. ఫోర్త్ చూద్దాం ఫ్రెండ్స్ makeintern.com ఫ్రెండ్స్. నెక్స్ట్ letsintern.com, ఇది ఫిఫ్త్ ఫ్రెండ్స్. letsintern.com వచ్చి ఫిఫ్త్ది. నెక్స్ట్ వచ్చేసరికి మనం virtualinternship.com. ఈ virtualinternship.com కూడా మనకు పూర్తిగా అయితే వర్చువల్ ఇంటర్న్షిప్కి ప్రోగ్రామ్స్ అయితే ప్రస్తుతానికి చాలా రెడీగా ఉంది. చాలామంది అయితే వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నారు. మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ని మరిన్ని చూసి మరిన్ని చేసుకోవాలి అంటే చేసుకొని పక్కన ఉన్న గన్ను సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వర్చువల్ ఇంటర్న్షిప్ గురించి చాలామందికి అయితే ఇంతవరకు అవగాహన అయితే లేదు. ఇంటర్న్షిప్ గురించి కూడా చాలామందికి అవగాహన లేదు. ఎందుకంటే మనం చదువుతున్న సమయంలోనే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేసుకున్నట్లయితే మనకు ఆపర్చునిటీస్ అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మామూలుగా ఇంటర్న్షిప్ చేయని వాళ్ళతో పోల్చుకుంటే ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకైతే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటుంది. వెయిటేజ్ అనేది పెరుగుతుంది, మన రెజ్యూమ్కి వెయిటేజ్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. రెజ్యూమ్లో ఎప్పుడైతే వెయిటేజ్ తగ్గుతుందో వాళ్ళకి జాబ్ ఆఫర్స్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే వెయిటేజ్ అనేది పెంచుకుంటూ పోతున్నారనుకో మీరు రెజ్యూమ్స్ని, మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చెప్పాను ఫ్రెండ్స్, అది ఇంటర్న్షిప్ చేసినట్లయితే మీరు సాఫ్ట్వేర్ జాబ్స్లో కొంచెం వెయిటేజ్ పెరుగుతుంది. మీకు జాబ్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీకు కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అన్న ప్రతి ఒక్క విషయం అయితే మీకు అర్థమవుతుంది. అండ్ ఎస్ఈఓ తీసుకున్నాం, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఫ్రెండ్స్. ఇది మీరు డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళైతే ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా మీకు కొంచెం బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు కంటెంట్ మార్కెటింగ్ కన్ఫరెన్స్, వెబ్సైట్ రైటింగ్ ఇలాంటివి మరిన్ని చాలా విషయాలు అయితే మీకు ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఫ్యూచర్లో మీరు జాబ్ చేయాలనుకున్నప్పుడు బెస్ట్ వెయిటేజ్గా మీకు అయితే మీ రెజ్యూమ్లో యూజ్ అవుతుంది. మీకు ముందుగానే జాబ్లో ఎలాంటి వర్క్స్ ఉంటాయి అన్న దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది.
ఇటువంటి అవకాశాన్ని మీరు ఎవరు వదులుకోకండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటర్లు ఆన్లైన్లో జాబ్స్ గురించి, గవర్నమెంట్ జాబ్స్ గురించి మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరికైతే వీడియోస్ రూపంలో తెలియజేస్తుంటుంది. మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే మీరు కన్ఫామ్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ చేసుకుంటారు, లైఫ్ సెటిల్ అవుతారు. థ్యాంక్స్.